రంగారెడ్డి అవినీతి అక్రమాలు చేసి సొసైటీని దివాలా తీయించిండు. మా ఫిక్స్డ్ డిపాజిట్లు అన్ని మొత్తం తీసుకొని కమిషన్ల కోసం నిర్మాణం చేపెట్టి మొత్తం అవినీతి చేసిండు. ఆల్రెడీ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి రికవరీ చేస్తే రికవరీ 3.5 కోట్లు ఇవ్వాలని ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఆ 3.5 కోట్లు ఇవ్వాలని సర్చార్జ్ చేసినా కానీ కూడా మేము పోలీసు స్టేషన్ కంప్లీట్ ఇచ్చినా కానీ కూడా ఇప్పటికి కూడా ఆయన మీద చర్యలు లేవు, ఆయన అరెస్ట్ చేయలేరు, పరారులను దాక్కున్నాడు. మాకు మాత్రం ఆ డబ్బులు అనా పైసలతో కావాలా. మేము అందరం రైతులం, కష్టపడి సంపాదించాలని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం. ఏదో మనకు డబ్బులు మనకు అవసరం కాదుకుంటాయని చేస్తే అలా ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టినాము 2 సంవత్సరాల సేపు తిరుగుతున్నాం కానీ ఇప్పటికీ మాకు ఒక్క రూపాయి ఇస్తలేరు. మస్తు మంది పెళ్ళిళ్ళ కోసం, ఇండ్ల కోసం, ఆ వీటి కోసం, వీటి కోసము బయటకెళ్ళి అప్పులు తీసుకొచ్చుకుంటున్నారు. సొంత డబ్బులు ఉండగా కూడా ఇల్లు ఇవ్వక చేస్తున్నారు. మాకు ఈ డబ్బులు మాకు తక్షణం ఇప్పించాలా, ఆయన నుండి రికవరీ చేయించాలా. ఆయన ఈ అక్రమ సొమ్ముతోని 1 కోటి రూపాయలు పెట్టి ఇక్కడ కొత్త ఇల్లు కట్టుకున్నాడు, అక్కడ గెస్ట్ హౌస్ 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు, అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు, మొత్తం అక్కడ బయట బయట భూములు కొనుక్కున్నాడు, బంగారం కొనుక్కున్నాడు. ఆయన ఏం చేసుకున్నా ఏం తిరిగినా అని ప్రభుత్వం పట్టించుకుంటలేదు, అధికారులు పట్టించుకుంటే ఏం లేరు. ఆయన దర్జాగా తిరుగుతున్నాడు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాను మేము రోజు బాధపడుకుంటా అవస్థలు పడుకుంటా మేము ఉంటున్నాము. కాబట్టి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలా, ఆ రికవరీ డబ్బులు వెంటనే ఇప్పించాలా, ఖచ్చితంగా మాకు శీఘ్ర గతిన తొందరగా న్యాయం చేయాలా. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. అంతకుముందు మీటింగ్లు పెట్టినప్పుడు డీసీఓ గారు మీకు 2 నెలల్లో న్యాయం చేస్తాం, 3 నెలల న్యాయం చేస్తామంటున్నారు. 7 అయిపోయింది ఆల్రెడీ, ప్రభుత్వం నివేదిక వచ్చింది ఆల్రెడీ, రికవరీ కూడా 3.5 కోట్లు ఇచ్చారు కాబట్టి అది తొందరగా రికవరీ చేసి మాకు ఇవ్వాలా, మాకు న్యాయం చేయాలా. అందుకే మేము ఇక్కడ ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తే మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం, వెనక్కి తగ్గేది లేదు. నా పేరు గంగు. నా చిన్నత చూసిన కట్టని చూడని కట్టని గడివి ఇచ్చున్నాము, కొత్తలు సంపాదించినాము, బ్యాంకులో పెట్టుకున్నాము. అవి 3 లక్షలు, అవి ఇయ్యగలరంటే మాట్లాడుతున్నాం. నాకు సాత కాదు, నా కొడుకు పీసోడు ఇప్పుడు సాది ఇవ్వంటవైతే ఇస్తలేరు. ఇప్పుడు బువ్వలు దొరుకుతున్నాయి కానీ గడక తిని గడ్డి వీగినాము, ఎండక కానీ ఏడన కాదు అందాడినాము, చేసుకున్నాము. మళ్ళీ కొత్తలు మిగిలితే బ్యాంకులో పెట్టుకున్నాం, అత్తాయి అంట, ఒకటికొకటి అత్తాయి అన్నట్టు పెట్టుకున్నాం. 3 లక్షలు. అది గుంజార్ గ్రామం. మేము ఎర్రగడ్డ మండల్ తాళారాంపూర్ సొసైటీలో డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాము. సంస్థ మంచిగా నడుస్తున్నది, మా డిపాజిట్ చేసిన పైసలు డబ్బులు ఎక్కడికి పోవనే నమ్మకంతో చేసినాము. ఒక 2 సంవత్సరాలు మా ఊరే చైర్మన్ ఆయనని ఏకగ్రీవంగా మేము ఆయన సపోర్ట్ చేసి గెలిపించుకున్నాము. సంస్థ కూడా బాగా అభివృద్ధిలో నడిపించారు, నమ్ముకున్నాము, అట్లా నమ్మించిండు, అభివృద్ధిని నడుస్తున్నాను నమ్మించిండు. మన పాత డీసీఓ సత్యనారాయణ గారు, మన కార్యదర్శి బి స్వామి, ఈ చైర్మన్, ఈ ముగ్గురు కలిసి తప్పుడు లెక్కలు చూపించుకుంటా ప్రతి మీటింగ్ లోపల అభివృద్ధి జరుగుతుందని అన్ని లాభాలన్నీ ఉన్నట్టు చూపించారు. ఈయన లాస్ట్ దిగిపోయిన తర్వాత ఈయన తతంగం అంతా బయటపడ్డది, మొత్తం 14 కోట్ల ఆస్తులు సంఘం ఈ ఆస్తులు కాజేసినట్టుని తేట తెల్లమైంది. మళ్ళీ ఇంక్వైరీలో కూడా ఈ సత్యనారాయణ ఇంక్వైరీని ఇంక్వైరీ ఆఫీసర్గా సత్యనారాయణనే ఆయనని నియమిస్తే ఆయననే 3 కోట్ల 27 లక్షలు రికవరీలా తేలిడు. ఆల్రెడీ దోషి అని
తేలింది. మేము డీసీఓ దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి కూడా పోయినాం, సార్ మరి ఎట్లా మాకు న్యాయం చేయండి సార్, మరి ఆయన ఆస్తులు కూడా డీసీఓ గారు కూడా చెప్పాడు, ఆయన ఇప్పుడు ఆస్తులు కూడా అటాచ్ నుంచి మన ఆస్తులను కూడా ఆయనకు వేలం వేయచ్చు, మీకు ఆయన ఏదైనా ఒక రకంగా చేసి మీకు డబ్బులు ఇప్పిస్తామంటున్నాని అన్నాడు. కానీ ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేరు ఆ చైర్మన్ మీద, చైర్మన్ కానీ స్వామి మీదనే కానీ వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ లేదు. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసినాము, వారం రోజులు అయిపోతున్నది, ఇప్పటి వరకు ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఆయన అరెస్ట్ చేస్తలేరు. మాకు డిపాజిట్ మా డిపాజిట్దారులకు డబ్బులు తొందరగా కొంచెం ఇప్పించాలని మేము ఈ నిరసన తెలపడానికి కారణము ఇదే. ఇప్పటికైనా కూడా మా యొక్క బాధని అర్థం చేసుకొని అధికారులు మాకు సరైన న్యాయం చేస్తారని వాళ్ళ నుంచి మాకు రుతువల్ల తేరిన డబ్బులన్నా కానీ ఆయన ఆస్తులు వేలం వేయించి మాకు ఇచ్చిస్తారని కోరుతున్నాను. నాకు నడుము నర్రాదు, నర్రాకున్నా కానీ చోట్ల దించేసేస్తే పని చేస్తున్నాను, కష్టపడుతున్నాం. మేమేం లంగ డబ్బు కాదు, దొంగ డబ్బు కాదు, గాడికెళ్ళి దోస్తచ్చి ఆ బ్యాంకులో పెట్టుకునిలేము, స్వయంగా కష్టం చేసి సంపాదించుకున్నాము, రూపాయికి రూపాయి కలుస్తుందని. అందుకోసమే పెడితే ఇగో ఇట్లా వేస్తుంది, ఆగిపోతుంది, ఇట్లా వేసుడు మేము బతకాల, ఏదో నాలుగు పైసలు వస్తాయనే చేసి ఏది లేదు. తొమ్మిదియాల గ్రామం రాంపూర్ సొసైటీలో డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. తొమ్మిదియాల చైర్మన్ సొసైటీ సుమ గంగారెడ్డి తొమ్మిదియాలతోనే ఉన్నాడని మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాము, ఇప్పుడు డబ్బులు ఇవ్వడం లేదు. ఆస్తులు ఆయన రికవర్ చేయడానికి మూడు కోట్ల 20 లక్షలు కూడా రికవర్ చేయలేదు, ఆయన ఇంతవరకు ఎవరు యాక్షన్ తీసుకోవడం లేదు. మేము ఆటో నడిపి పిల్లల పెళ్ళిళ్ళకి మనకు వచ్చిన కార్యకర్తలు చేసి నాకు డబ్బులు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అని కష్టపడ్డ డబ్బులు కట్టుకోవడానికి పనికొస్తాయని మేము పెట్టినాము. మా అవసరానికి ఇప్పుడు కావాలన్నప్పుడు ఇవ్వడం లేదు. సంవత్సరం నుండి తిరుగుతున్నాము, ఎమ్మెల్యే దృష్టికి ఎంపీ దృష్టికి కలెక్టర్ దగ్గర కూడా అందరి దగ్గరికి తిరిగినాము, వాళ్ళ దగ్గర రికవరీ 3 కోట్ల 20 లక్షలు అయింది, ఆస్తులు అమ్మిస్తామన్నారు, ఇంతవరకు ఏది కూడా రికవరీ చేయడం లేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయినా ఇవాళ కూడా యాక్షన్ తీసుకోవడం లేదు. మా ఆస్తులు ఈ ఆస్తులు అమ్మైనా మాకు రికవర్ చేసి మాకు ఇవ్వాలని కోరుతున్నాం. సంపాదించుకున్న డబ్బు 8 లక్షల రూపాయలు మై ఏం చేస్తే దొరుకుతాయి, ఎండనక వాననక కష్టపడి చేసుకున్నాము, ఏదో ఇంత ఇల్లు కట్టుకుంటామని ఇప్పుడు ఇల్లు ముందట పెట్టుకున్నాము, ఆ ఇల్లుకు డబ్బులు లేక ఇప్పుడు ఇల్లు అట్లనే ఆగిపోతుంది, ఏం చేస్తే వస్తాయి మాకు, ఎట్లన్నా ఒక తిరుగా రప్పియాల మాకు. నా పేరు రాజ్ సార్, గ్రామం గుమ్మిరియాలు. నేను తల్లారాంపూర్ సొసైటీలో 9 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన, ఆల్రెడీ అవి మ్యాచ్యూరిటీ అయిపోయింది, ఎప్పుడు పోయినా ఇవి మాకు ఇస్తలేరు. చైర్మన్ మాజీ చైర్మన్ గంగారెడ్డి అవి అన్ని ఆస్తులు తిన్నాడు, అడ్డగోలుగా ఖర్చులు చేసి మా డబ్బులు మాకు ఇవ్వమంట ఇస్తలేదు. ఏదో పిల్లల కోసం అలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన, ఎప్పుడన్నా తర్వాత భవిష్యత్తులో పిల్లల చదువుల కొరకు ఇల్లు కట్టుకోవడానికి అవసరమని పెడితే అవి ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మా డబ్బులు మాకు జల్దీ వచ్చేటట్టు ప్రయత్నించగలరు.